మనం ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తున్నాం. శ్రీవారి సేవకులకు సేవ అయితే ఇలాంటిది మనకు అవకాశం ఎందుకు వచ్చింది అంటే 2016లో నెల్లూరులో వైభవోత్సవాలు జరిగాయి. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో పిపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఏమి చేస్తూ వచ్చారు. ఆ సమయంలో శ్రీవారి సేవకులకు అవకాశం వచ్చింది. ఎలా వచ్చిందంటే నెల్లూరికి తిరుమల నుండి వెంకటేశ్వర దిగి నెల్లూరు జిల్లాలోకి మన వైఎంసీ గ్రౌండ్లోకి పిపిఆర్ గారి దంపతులు తీసుకొచ్చి భక్తులందరికీ కూడా ఆ దేవుని చూపించాలనే ఉద్దేశంతో సుమారు రోజు 10,000 మంది, 20,000 మంది, 30,000 మందికి దర్శనం చేయాలి, అది చేయించాలని వారి కోరిక మీద అలాంటి తీసుకొచ్చారు. ఆ సమయంలో శ్రీవారి సేవకులు మేమున్నామంటూ ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము సేవ చేస్తాము, అది శ్రీవారి సేవకులు వచ్చి మనకు సేవ చేయడం జరిగింది. అలాగే 2021లో వసంత పంచమి రోజు వైఎంసీ గ్రౌండ్లోనే మనం సరస్వతీ దేవి పూజకు మనం 100,000 దీపాలతో దీపం ఇస్తాం. ఆ సమయంలో కూడా శ్రీవారి సేవకులు సుమారు 400 మంది వచ్చి సేవ చేయడం జరిగింది. అలాగే 2022లో మన వైభవోత్సవాలు ఎంత అద్భుతంగా జరిగింది నెల్లూరు జిల్లాలో, అది కనీవిని ఏర్పడుతుంది. ఆ షెడ్లో సుమారు 20,000 మంది కూర్చున్నా కూడా ఇబ్బంది లేకుండా 30,000 మంది కూర్చున్నారు. అలాంటి పార్కు సెట్ చేసి నెల్లూరు జిల్లా మొత్తం స్వామి దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దంపతులు ఇద్దరు చక్కగా ఆ కార్యక్రమం చేసే సమయంలో మళ్ళీ శ్రీవారి సేవకులు మన ఊహించిన దగ్గర 600 మంది నుండి 700 మంది మహిళలు సేవలో పాల్గొన్నారు, అలాగే పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ సేవ చిన్న విషయమే కాదు, అది నాకు కూడా అనుభవం ఉంది సాయి భక్తుడిగా. అలాంటి భక్తులకు తెల్లవారుజామున 3:30 గంటల నుండి 4:30 మధ్యలో శ్రీవారి సేవకులందరూ వచ్చి సేవలు అసలు అచ్చున్నేసది 4:30కే సుమారు 400 మంది, 500 మంది ఈ సేవ పాల్గొని నేను వాళ్ళకన్నా ఫాస్ట్గా నేను కూడా వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని రెడీ చేసుకున్నాం, చెప్పులు స్టాండ్ దగ్గర నుండి అన్నీ ఉచితంగా పెట్టాలి అని అందరి కోరిక. అలాంటి సమయంలో బాబాయ్ గారు, మన రైతు బిప్పు సుధాకర్, అలాగే కొంతమంది శ్రీలక్ష్మి, కామాక్షి, ఆ స్కౌట్ వాళ్ళు అందరు కలిపి సుమారు 600 మంది స్కౌట్ స్పెడ్లో శైలజ అమ్మాయి, ఒక అమ్మాయి సంధ్య, వీళ్ళందరూ ఎంత బాగా అడిగడం అసలు ఎంత ఓపిక వచ్చిందో అంతమంది వచ్చి సాయంత్రం వరకు సేవ చేసేవాళ్ళు. ఆ సేవలు ఉదయం పిపిఆర్ ఫౌండేషన్ ద్వారా టిఫిన్ ఏర్పాటు చేశారు. ఎటువంటి టిఫిన్ అయ్యా అంటే 6:30కే విజయ్ రెడీ ఉంటాడు టోకెన్స్ ఇచ్చేదాన్ని, అది వేడి వేడిగా పొంగలి కానీ, దోశ కానీ, పూరి కానీ, కాఫీ కానీ అలాంటి అద్భుతంగా పెడుతుంది. ఇంకా సేవలు పెరిగిపోయేవాళ్ళు మాకు, అంటే దర్శనానికి వచ్చిన కూడా నేను సేవలన్నయ్యా ఇంకా టిఫిన్ బాగుండని వచ్చి ఇంకా ఎక్కువ టోకెన్ తీసుకునేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటే స్వామి ప్రసాదం రూపంలో వాళ్ళు తెలుసుకొని అంటే జరిగింది. అంత మంచి సేవా కార్యక్రమాన్ని చేసినందుకు శ్రీవారి సేవకులకి నాకు ఒక కోరిక ఉంది. వీళ్ళందరికీ ఒకరోజు మంచి అన్నతో చెప్పి వారి గిఫ్ట్గా పెంచి ఒక చిన్న గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్నను ఒకరోజు అడిగారు. చేద్దాక అన్నారు ఏప్రిల్ మార్చి 25 ఇప్పుడు మనం వచ్చేయన్నారు ఇద్దరు దంపతులు. అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పుడు నువ్వు బీపీఆర్ ఫౌండేషన్ తరఫున మీరు చేయండి, నువ్వు తప్పకుండా ఎలక్షన్ అయితే వచ్చేద్దామన్నారు. ఈ లోపల ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి పెన్షన్ పడుతున్న స్వామి నామంతో మీరందరూ కూడా ఐకమత్యంతోనే సార్లు గెలిపించడం జరిగింది. ఇంకా ఆనందాన్ని ఈరోజు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధికమైన 2,54,900 అలాగే కోమూరులో ఎవరైనా ఉన్నారంటే 1.5 నెలల 2 నెలల్లో ఎలక్షన్స్ లే కొత్తగా దిగి ఒక మహిళ 54,000 ఓట్లు వచ్చారంటే
ఎంత మంచి వాళ్ళు, వాళ్ళ మీద ఎంత మంచి పేరు ఉంటే కానీ ఇలాంటి సేవలు. దీని తోడు మా రఘుపడిన ఇద్దరు మెలుగు అర్ధరాత్రి ఉదయం సాయంత్రం అక్కడే ఉండి చాలా కష్టపడేవారు. అయితే ఎన్నిటి కారణం, ప్రజలు వాళ్ళిద్దరి మీద ఉండే ఒక నమ్మకం, మంచి వ్యక్తులు, మేము ఓటేస్తాం మేము ఓటేస్తామని అందరూ ఓటేసి గెలిపించబట్టి వాళ్ళకి కొంత మంచి మెజార్టీ వచ్చింది. మీరందరూ ఎంతమంది వేస్తున్నారమ్మా? ఎందుకే చెప్పాల, అందరూ వేశారండి, అందరూ వేశారండి, అందరూ ఓటేశారంట, ఒకసారి చెప్పండి సార్కి. అలాగే అత్యధిక మెజార్టీ 74,000 చంద్రబాబు మన నగర ఎమ్మెల్యేగా నా కొడుకు నారాయణ గారు కూడా మెజార్టీ కావాలి. ఒకసారి గట్టిగా క్లాస్ చూడాలి. ఈరోజు నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు గెలిచారంటే వేపరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. అలాగే కలవడం ఒకటైతే మంచి వ్యక్తులు గెలుస్తున్నారు. ఒకరు నారాయణ గారు కానీ, కోడంరెడ్డి సీతారెడ్డి కానీ, ఆన పాపారెడ్డి అని కానీ, కందుకూరు కానీ, ఉదయగిరి కానీ, కావలి కానీ, వీళ్ళందరూ అలాగే కోవు మన అన్నగారు మిస్సెస్ గారు ఈరోజు మనకు ఎన్ని కొనుగోలు చేయించుకోవచ్చున్నారు. నిజంగా ఓటేసుకుంటే వచ్చి అడగవచ్చున్నా అంత మంచి వాళ్ళు, వాళ్ళు భగవంతుడు ఆశిస్తున్న వాళ్ళందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు చక్కగా అన్నగారు సందేశం ఇస్తాను. దాని తర్వాత మీకు టోకన్ రూపంలో తీసుకురండి. ఇంత స్వామి ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము. ఇందాక చెప్పాను కదా మీకు ఉదయం ఒక మంచి స్వీట్ ఒకటి బట్టు రూపంలో తినాలి, ఆవకాయ లేచి తినాలి, బిస్మిల్లా బాత్ తినాలి, పెరుగన్నం తినాలి, అన్ని చల్లగా ఉండేటట్టు వాళ్ళు దేవిరెడ్డి దంపతులు యూపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమం మొత్తం వరకు చేస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు మాటలు ఒక్కసారి అలాగే రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు వస్త్ర వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఆ యొక్క విశిష్ట అతిథి శాసనసభ్యురాలు శ్రీమతి దేవిరెడ్డి వ్యవహరిస్తున్న పెద్దలు సోదరులు సాయిరాం సుధాకర్ గారికి, వారి సతీమణి లక్ష్మీప్రియ గారికి, వారి మిత్ర బృందాలందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామంతులకు, శ్రీవారి సేవకులకు, అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరిన ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 10 మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరు గాంచినటువంటి కుటుంబం వేమిరెడ్డికి, మన నెల్లూరు జిల్లాకి ఒక వరం అటువంటి కుటుంబం, అనేక రకాల కార్యక్రమాలు ఇందాకే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత మెజార్టీతో పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో గెలుపుతున్నాం జరిగింది. ఒక చక్కటి కార్యక్రమానికి ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన కార్యక్రమం డబ్బులు లేదంటే మరొక చాలామంది ఇవ్వచ్చు, కార్యక్రమం చేసేదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తికి ఆ కార్యక్రమం నిర్వహించేదానికి కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. అటువంటి మెండుగా ఉన్న సుధాకర్ గారికి, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ శ్రీవారి సేవకులు ఎవరైతే భగవంతునికి సేవ చేస్తున్నారో వారందరికీ ఈరోజు నూతన వస్త్ర వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
చేశారు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఏపీఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో శ్రీవారి సేవలకు వస్త్ర వితరణ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రశాంతి గారు ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే గారు అలాగే మన గ్రూప్ గారు తదితరులు దగ్గరికి పెద్దలందరూ శ్రీవారి సేవకులు ప్రెస్ వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదట ఒక మూడు కోరికలు ఉన్నాయి మా శ్రీవారి సేవకుల తరఫున, వాళ్ళు చేయగలరు కాబట్టి ఆ రెండు విషయాలు వినిపించుకుంటున్నాము. నెల్లూరులో ప్రఖ్యాతి గాంచిన శ్రీ తలపతి రంగనాథ స్వామి వారికి గాలి గోపురం ఎంతో విశిష్టంగా తయారు చేశారు, కానీ రంగులు లేవు. ఆ రంగులు లేవు, బయట చూడండి మన రాయరాశ్ర ఉండి కానీ తమిళనాడు కానీ ఎంతో వైభవంగా రంగులు వేస్తున్నారు. దయగురించి ఆ డిపార్ట్మెంట్ మన శ్రీయుతులు ఆనంద రామారెడ్డి గారు కానీ మన కృష్ణ గారు కానీ వారు సంప్రదించి వెంటనే చేస్తే బాగుంటుందని చెప్పి మన హృదయపూర్వకంగా మా శ్రీవారి భక్తుల ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకోటి మన తిరుమల నుంచి ధర్మ ప్రచార పరిషత్ తరఫున మానవ కళ్యాణాలు పేదవాళ్ళకి చేస్తూ ఉండేది ఇంత ముందు, ప్రస్తుతం ఆపేస్తున్నారు. అది కూడా శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా అది కూడా త్వరలో చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు కళ్యాణ మండపాల్లో లక్షలు కోట్లు అడుగుతున్నారు. దయచేసి అది కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అది కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మేము మామూలుగా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క విషయాలు మనది ఇంకొక చిన్న విషయం. నేను సుధాకర్ సర్వేకి వెళ్ళాను కోవూరు ఏరియాలో ఊటుకూర ఏరియాలో వెళ్తే ఏమమ్మా ఓట్లు ఎలా వేసారు ఏంటంటే ఏదయ్యా మీరు పిచ్చోళ్ళ ఉన్నారు, 10 మందికి సేవ చేసేవాళ్ళు, అసలు ఈ రాజకీయాలు రాకముందే అమ్మగారు కానీ సార్ కానీ ఎంతో మంది మాకు నీళ్ళదానం కానీ అన్ని చేస్తున్నారు, వాళ్ళకి ఏంటో ఎందుకు వేస్తాం బాబు ఏం మీరు మాట్లాడేది. దేవాలయం అర్చకులు కూడా తర్వాత టెంకాయలు కొట్టారు, చాలా మంది గ్రామాలు టెంకాయలు కొట్టారు, మా మేడం రావాలి అని చెప్పి. కాబట్టి దైవాంశ సంబూతులు, దైవాన్ని మనం రోజు కోరుకుంటా ఉంటాం, వేడుకుంటా ఉంటాం, గుడులకు వెళ్ళి ఇంట్లో దేవుడి రూముకి వెళ్ళి ఈరోజు బాగుండాలా, మా బిడ్డలు బాగుండాలా, నేను బాగుండాలా అనేసి. కానీ మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం బాగుండాలంటే దేవుడు కూడా మనిషి రూపంలో ఉండి మనకి ఏదో విధంగా సహాయం చేస్తేనే మనం అందరం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. అలాంటి దైవాంశ స్వరూపులైనటువంటి ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉండేటటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంతంలో అతిశయోక్తులేదు. నేను చిన్నప్పుడు టాలీవుడ్ చూస్తా ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని. వారికి ఉన్నటువంటి దైవ చింతన ఈరోజు మనకు శ్రీశైలంలో బంగారు రథం కాణించి, అదేవిధంగా కాణిపాకంలో వినాయక స్వామికి బంగారు తాపరం కాణించి గుడి పైన, అదేవిధంగా శ్రీకాళహస్తిలాగా కావచ్చు, అదేవిధంగా ఇక మీకు నెల్లూరు జిల్లాలో వైభవోత్సవాలు కావచ్చు, లక్ష దీపోత్సవం కావచ్చు, అదేవిధంగా ఎన్ని దైవ కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రతి దాంట్లో భాగస్వాములు అవుతూ ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు. అదేవిధంగా ఈరోజు ఎవరు కష్టంతో వారి గడప తొక్కినా ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని చెప్పి ఎన్నో కోట్ల గుప్త దానాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి వారి గురించి మీకు తెలుసు కాబట్టి మీరందరూ ఇందాక మన సాయిరాం సుధన్న అడగగానే ఎవరెవరు ఓట్లు వేశారనగానే ఎవరైనా చేతులు ఎత్తలేదని చెప్పి వేదిక మీద నుంచి నేను చూస్తామంటే ప్రతి ఒక్కరు కూడా చేయి ఎత్తారు అంటే వారి మీద ఉండేటటువంటి గౌరవం ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఓట్లోనే మనకు అర్థమవుతా ఉంది. ఇందాక సుధన్న చెప్పారు 2 నెలల సమయం ఉండింది కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవడానికి అని చెప్పి, కాదు 25 నుంచి 30 రోజుల సమయంలో 5 మండలాల్లో కొడలూరు మండలం, బుజ్జి మండలం, ఇందుకూరుపేట మండలం, విడలూరు మండలం, కోవూరు మండలం,
ఐదు మండలాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలు వరుసగా తిరిగి ఎండని సైతం పక్కన పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏడు నియోజకవర్గాల్లో తిరిగి మహిళా మనుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగా మనకున్నారు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మంత్రిగా ఉండేటటువంటి నారాయణ గారిని కూడా మన నెల్లూరు నగరవాసులు మంచి మెజార్టీతో గెలిపించారు. ఒకటే ఒకటి చివరిగా తెలియజేసుకుంటా ఉన్నాను, శ్రీవారి సేవకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్త బృందానికి, అదేవిధంగా మహిళా తల్లులందరికీ, ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల గడప తొక్కండి, ఖచ్చితంగా పని చేసి పెట్టడానికి ఎప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయిరాం సుధన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై నమస్కారం. ఇక్కడికి మహిళ ఎంతో అభిమానంతో మొట్టమొదటిసారిగా సార్ ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం, అది కూడా వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే శ్రీవారి సేవకులతో మేమిద్దరము కలిపి జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, ఎందుకంటే స్వామివారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం, అందరికీ కుదరదు. అంతటి పుణ్యాత్ములైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా వృత్తాభక్తిగా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ సేవ అంత గొప్పది, మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో తయారైతేనేమి, వైభవోత్సవాల్లో అయితేనేమి, మీరందరూ లేకుండా, మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా పాదుకలు తెచ్చినప్పుడు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో సేవలు వాటన్నింటిలో మీ సహకారం మాకు ఉండింది. మీరు లేకుండా మేము అవి అంత దిగ్విజయంగా చేయలేకపోయేవాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ ఈరోజు రాలేకపోయిన నారాయణ సార్ని కానీ, అదేవిధంగా కోవూరు నుంచి నన్ను కానీ అందరినీ మీ అభిమానంతో మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి మీరందరూ మాకు అండగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వచ్చేసి మీ అందరికీ నమస్కారం. ఈ శ్రీవారి సేవకులు మాకు చెప్పాలంటే చాలా సేవ చేసి ఉన్నారు. వైభవోత్సవాలప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడున్నాం, కానీ ఈ పోటీలు దాంట్లో రావడం మా బాబాయ్ ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో మీ అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా చురువైంది. 2016లో మొదటి ఇది చేయడం, 2022లో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఈరోజు మొదట ఒక్కటి చెప్పాలి మీకు, ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా అదృష్టం మాకు. మీ అందరికీ ఒక్కటి చెప్పాలా, నన్ను ఎంపీగా, ప్రశాంత్ని ఎమ్మెల్యేగా, అంటే నారాయణ సార్ని ఎమ్మెల్యేగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపించడం మీ అందరికీ ధన్యవాదాలు.
ఈరోజు నారాయణ సార్ అక్కడ తాడేపల్లిలో ఈరోజు ఆయన మంచి టైం అని ఆయన అంచలుగా ఇవ్వటం దానికి లేకపోతే దీనికి వచ్చిన వాళ్ళు ఈరోజు మంచి ముహూర్తం అని ఈరోజు మార్నింగ్ దానికి పోయాడు. లేదంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వచ్చిండేవాడు. అందులో మీకు తెలుసు నారాయణ గారిని మనం మీ అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మంత్రి కావడం కూడా మన అదృష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మన సిటీలో. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రిగా రావడం మనందరికి అదృష్టం. మనం కూడా రేపు ఇప్పటి వరకు వదిలేసిన పనులన్నీ కూడా మన నారాయణ సార్ కంప్లీట్ చేయిస్తాడు. మీ అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడతాడని కూడా. ఈరోజు మన ముందు లేకపోవడం కూడా మన దురదృష్టం అనుకోవాలా? ఎందుకంటే ఆయన తప్పనిసరి ఆ ముహూర్తానికి ఆ ఉండాలా తప్పదు అన్నట్టు ఆయన చెప్పాడు. లేదంటే ఆయన వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా మీ అందరిని చూసి ఇంకా సంతోషపడి ఉండేవాడు. నీవే ఆయన ఇంకో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాము. మళ్ళీ కూడా వైభవోత్సవాలు అనేది జరిపేదానికి చూస్తాము. 22లో చేశాము, 25 కానీ 26లో కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేయాలని మీ అందరూ సహాయం కావాలా. శ్రీవారి సేవకులందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇంత ముందు ఎట్లా చేశారో అంటే మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలా చేయాలా. మాకు బాబాయ్ గారు గుర్తుపెట్టుకోండి, మీ ఆధారంలోనే కొంచెంసారి కూడా తీసుకొచ్చారు. అంటే సుధా గురించి నేను చెప్పాలా? ఇప్పుడే ఎట్టుండా ఆయన టిఫిన్ కార్ నుంచి మొత్తం ఎత్తుకున్నాడు ఇక్కడ. సో సుధా ఎట్టుండదంటే ఉడింది ఉన్నట్టు మాట్లాడటం చెప్పడం మాకు మంచి మిత్రుడు. చెప్పాలంటే ఇవన్నీ సుధా వల్లే మాకు బాబాయ్ పరిచయం కావడం, ఈ సేవకులు మీ అందరినీ కూడా మాకు పరిచయం చేయడం చాలా సంతోషం. ఎప్పుడు కూడా మా అభిమాని సుధా, మేము కూడా అట్టే ఉంటాం అతనితో. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారం. ఈ మంచి కార్యక్రమం చాలా సంతోషం. మా ఎంపీ స్టార్టింగే శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా ఆనందం.